ओम गणपते नमः, ओम श्री मात्रे नमः। हाय फ्रेंड्स, वेलकम टू साइरा मेंता व्लॉग्स। ई रोजु मनमु दीपाराधन विशिष्टत गुरिंचि तेलुसुकुंदामु। अंटे एटुवंटि समस्यकि एटुवंटि दीपाराधन चेयालि, ए नूनेनि दीपाराधनकि उपयोगिंचालि अने अंशान्नि मनमु तेलुसुकुंदामु। ओकेना? अयिते हिंदू संप्रदायंलो మనము నిత్యం దీపారాధన చేయడం మనకి అలవాటు। కొంతమంది నిత్యం చేయకపోయినా వారాల్లో దీపారాధన చేసుకుంటారు కదా। అయితే అప్పుల బాధ నుండి మనకి తొందరగా ముక్తులం అవ్వాలి అంటే మనము కొబ్బరి నూనె ఉపయోగించాలి। కొబ్బరి నూనె అప్పుల బాధ నుండి విముక్తి పొందడానికి ఉపయోగపడుతుంది। అలాగే కోర్టు లావాదేవీలు ఏమన్నా ఉన్నాయి, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలి, కుటుంబంలో తగాదాలు వస్తున్నాయి అని అనుకునే వారు ఆమ్దంతో దీపారాధన చేయాలి। ఉత్తి ఆమ్దం పెట్టకపోయినా, అంటే కొంతమందికి అనుమానం ఉండొచ్చు ఆమ్దం విషయంలో, అందుకే ఆమ్దం నూనెతో పాటు కొబ్బరి నూనె కూడా కలిపి దానిలో ఒక కర్పూరం బిళ్ళ వేయండి। పౌడర్లా చేసి అది వేసి దాంతో మనము దీపారాధన చేసినట్లయితే ఇంట్లో వచ్చే చిన్న చిన్న తగాదాల నుండి మనము బయట పడవచ్చు। అలాగే శత్రుబాధలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి అనుకునేవారు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఉత్తమం। లక్ష్మీ కటాక్షం కావాలి, ఆర్థిక సమృద్ధి లేదు ఇంట్లో అని చెప్పి అనుకునేవారు ధన ఆకర్షణ, అంటే ధనాకర్షణ కలగడం కోసము ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి। ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే లక్ష్మీ కటాక్షము కలుగుతుంది। దీంతో పాటు మరొక చిన్న చిట్కా ఉంది, ఏంటంటే అమావాస్య రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ 2 డేస్లో అమావాస్య ఎప్పుడైనా వస్తున్నట్టయితే అప్పుడు ఏం చేస్తారంటే మల్లెపువ్వులతో అమ్మవారిని అర్చించి మల్లెపువ్వులతో అర్చించిన తర్వాత జాస్మిన్ ఆయిల్ బాటిల్స్ దొరుకుతాయి కదా కోకోనట్ బాటిల్, జాస్మిన్ ఆయిల్ మల్లెపువ్వుల నూనెతోని దీపారాధన చేయాలి। అంటే న్యాచురల్ది న్యాచురల్ది దొరికితే న్యాచురల్ దాంతోనే ప్రయత్నించండి। దీపారాధన చేసినట్టయితే మనకి నిత్యము అంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట, ఇంట్లో ఉన్న నెగిటివ్ పవర్ అంతా కట్ అయిపోతుంది। ఓకేనా ఫ్రెండ్స్, అయితే మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము। అంతవరకు అందరికీ ఆల్ ది బెస్ట్।